క్రైమ్ చేసే వాళ్ళ మనస్తత్వాలు కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ సమాజం తీసుకున్నా కూడా, ఏ కాలం చూసుకున్నా కూడా, ఏ మత విశ్వాసాల్ని గమనించినా కూడా రెండు శక్తులు కనిపిస్తాయి. ఒకటేమిటి అని అంటే, ఎప్పుడూ చెడు చేస్తూ చెడు మీద ఆధారపడి బతికే శక్తులు కొన్ని కనిపిస్తాయి. కాయిన్కు రెండవ సైడు ఆ చెడును అడ్డుకుంటూ మంచిని కాపాడే శక్తులు మరోవైపున కనిపిస్తాయి. ఈరోజు రాజకీయాలు కూడా ఎలా మారిపోయాయి అని అంటే నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. బహుశా ఈ 18 నెలల మన పరిపాలన కూడా వాళ్ళల్లో ఆ భయాన్ని కూడా పుట్టించాయేమో, బహుశా మనకు సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు. ప్రజల్లో ఇంత మంచి చేస్తూ ఉన్న పరిపాలన ఎదుర్కోవడం కష్టము అని చెప్పి కుయుక్తులు కుట్రలు పండుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చూస్తే మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు పోవాలి అని చెప్పి నిర్మోహమాటంగా, ఏమాత్రం కూడా జంకు బొంకు కూడా లేకుండా, ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాము అని కూడా తెలియకుండానే డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లోను. అదే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లో మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అనంటే, అన్యాయం అన్నది ఎవరు చేసినా కూడా పార్టీలు చూడాల్సిన అవసరం లేదు, రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు, కులాలు చూడాల్సిన పని అవసరం లేదు, మతాలు చూడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే, తప్పు మా వాళ్ళు చేసినా కూడా తప్పు తప్పే, అటువంటి తప్పును ఊరికే చూడొద్దండి వదిలేయొద్దండి అని చెప్పి కూడా సంకేతాలు ఇచ్చాం. న్యాయం ధర్మం అనేటి రెండే రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని అడుగులు ముందుకు వేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. బహుశా ఈ 18 నెలల మన పరిపాలన కూడా వాళ్ళల్లో ఆ భయాన్ని కూడా పుట్టించాయేమో, బహుశా మనకు సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు. ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా, నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా బ్యాంకు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా పడిపోతూ ఉంటే, ఆ అక్కచెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే, సంతోషాన్ని కనిపిస్తూ ఉంటే, బహుశా తట్టుకోలేని పరిస్థితులకి ప్రతిపక్షం కూడా పోయిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉండం. నిజంగా ఇక ప్రజల్లో ఇంత మంచి చేస్తూ ఉన్న పరిపాలన ఎదుర్కోవడం కష్టము అని చెప్పి కుయుక్తులు కుట్రలు పండుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి లేని పరిస్థితులకు ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా, ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచన చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడి విగ్రహాలతో ఈరోజు చల్లగాటం ఆడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అనంటే, ఏదైనా ప్రభుత్వం నుంచి, మన ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతూ ఉంది అనంటే, కరెక్ట్గా ఆ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి పబ్లిసిటీ ఎక్కడొస్తుందేమో అని చెప్పి ఆరాటపడి, ఆ పబ్లిసిటీ రాకుండా ఆ పబ్లిసిటీని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆ డైవర్షన్ చేసే భాగాల్లో కుట్రల్లో భాగంగా దేవుని గుళ్ళను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. చాలా వరకు గుళ్ళు అసలు ఎండోమెంట్ పరిధిలోకి కూడా రావు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఉన్న గుళ్ళు, ఎక్కడో మారుమూల ప్రదేశాలలో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో అర్ధరాత్రి పూట జరిగిన ఘటనలు, అర్ధరాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత
వెళ్ళి ఒక కార్యక్రమం మారుమూల గుడిలో చేస్తారు, మరుసటి రోజు సోషల్ మీడియాలో దాన్ని పబ్లిసైజ్ చేస్తారు. వాళ్ళకున్న యెల్లో మీడియా, ఆ ఈనాడు అయితేనేమి, ఆ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఆ టీవీ ఫైవ్ అయితేనేమి, అసలు వీళ్ళు అసలు ఇటువంటి వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు, నిజంగా దేవుని విగ్రహాలను పగలు కొడితే ఎవరికి లాభం? ఆలయాలలో, ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తా ఉన్నారు? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.